రైట్ నీలిమా తిరుమలలో మరో చిరుత బోన్లో చిక్కినట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా ఇప్పుడు 75 రోజుల వ్యవధిలో 5వ చిరుత చిక్కింది. నిన్నటి నుంచి కూడా నడకదారి మార్గంలో ఈ కర్రల పంపిణీ కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ ఎక్కడైతే లక్షితను చంపి చిరుతపులి తినిందో ఆ ప్రాంతంలోనే ఈ 5 చిరుతలు కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ చూద్దాం. తిరుమలలో మరో చిరుత బోన్లో చిక్కింది. 10 రోజుల క్రితమే అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిరుత సంచారాన్ని గుర్తించింది. నరసింహస్వామి ఆలయం 7వ మైలుకు మధ్యలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. 75 రోజుల వ్యవధిలో అటవీ అధికారులు 5 చిరుతలను బంధించారు. తిరుమలలో మరో చిరుత బోన్లో చిక్కింది. 10 రోజుల క్రితమే అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిరుత సంచారాన్ని గుర్తించింది. నరసింహస్వామి ఆలయం 7వ మైలుకు మధ్యలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. 75 రోజుల వ్యవధిలో అటవీ అధికారులు 5 చిరుతలను బంధించారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ నడి తెలుసుకుందాం. జితేందర్, ఈ నరసింహస్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు కూడా దాదాపుగా చిక్కిన చిరుతలన్నీ ఆ ప్రాంతంలోనే చిక్కినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మరో చిరుత చిక్కింది బోన్లో. పవన్, నలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతా ఉంది. 2 నెలల క్రితం ఏదైతే 2 అన్న 3 ఏళ్ల బాలుడు కౌశిక్ పై దాడి చేశారో అప్పుడే జూన్ 22వ తేదీనే అక్కడ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వెంటనే 24 గంటల్లోనే ఒక చిరుత అక్కడ చిక్కింది. ఆ తర్వాత ఆగస్టు 11వ తేదీన అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో లక్షిత అనే 6 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేయడం, ఆ తర్వాత ఆ చిరుత ఆ బాలికను కూడా చంపేయడంతో అప్పటి నుంచి కూడా టీటీడీ అధికారులు ఆపరేషన్ చిరుతని కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ 75 రోజుల వ్యవధిలో 5 చిరుతలను కూడా అధికారులు బోన్లో బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా 10 రోజుల క్రితం అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలుకు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాల్లో ఓ చిరుత సంచారాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఈ చిరుత కదలికలను గుర్తించినటువంటి అధికారులు 7వ మైల్ నుంచి నరసింహస్వామి ఆలయం సమీపంలో మొత్తం 9 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ అర్ధరాత్రి ఒక చిరుత నరసింహస్వామి ఆలయంకి అలాగే 7వ మైల్కి మధ్య మార్గంలో ఉన్నటువంటి నడక మార్గానికి అతి సమీపంలో కూడా బోన్లో చిక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికి 5 చిరుతలను కూడా అధికారులు బంధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి నడక మార్గంలో ఏర్పాటు చేసినటువంటి 500 ట్రాప్ కెమెరాల్లో ప్రస్తుతానికి అయితే ఎక్కడా కూడా జంతు సంచారం అయితే అధికారులు గుర్తించలేదు. ఇప్పటికే 5 చిరుతలను బంధించినటువంటి నేపథ్యంలో జితేందర్, ఈ 7వ మైలు నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా చిరుతల సంచారం కనిపిస్తోంది కదా, అక్కడ ఎట్లా ఏదైనా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు ఏదైనా గ్రిల్స్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండదంటారా? ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. పవన్, 7వ మైల్ నుంచి నరసింహస్వామి ఆలయం వరకు కూడా హై అలర్ట్ జోన్ గా కూడా ఇప్పటికే అటవీ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 7వ మైల్ నుంచి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నటువంటి మార్గంలో దట్టమైన అటవీ ప్రాంతం కూడా ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం మధ్యలో ఈ నడక మార్గం ఉండడంతో ఇక్కడ జంతు సంచారం కూడా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు ఈ మార్గం కాడ బందోబస్తును కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 7వ నుంచి అలిపి నరసింహస్వామి ఆలయం వరకు కూడా భక్తుల్ని గుంపులు గుంపులుగానే అనుమతిస్తూ వారికి భద్రతా సిబ్బంది కూడా ముందు వెనక ఎస్కార్ట్ గా వచ్చే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే లక్షితపై దాడి ఘటన జరిగిన తర్వాత అటవీ అధికారులకు కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు ఒక విజ్ఞాపన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలిపిరి నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర అటవీ శాఖ అధికారులు కూడా టీటీడీ అధికారులు లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అటవీ శాఖ అనుమతి వచ్చే వరకు కూడా నడక మార్గంలో ఎటువంటి గ్రిల్లు కానీ ఫెన్సింగ్ కానీ ఏర్పాటు చేసేటటువంటి అవకాశం లేదు. వాళ్ళ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే టీటీడీ అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతానికైతే జంతు సంచార కదలికలను గుర్తిస్తూ ఎక్కడైనా జంతు సంచారం ఉంటే ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించి వెంటనే వాటిని బంధించేందుకు కూడా ఆపరేషన్ చిరుతనైతే అధికారులు కంటిన్యూగా
కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించే విధంగా కూడా అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. దీంతోనే ఇప్పటికే 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయగా అదనంగా మరో 300 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి 7వ మైల్ వద్ద ఓ మానిటరింగ్ సెల్ ను కూడా అటవీశాఖ అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచే నిరంతరాయంగా ఎప్పుడు ఈ నడక మార్గంలో ఎక్కడైనా జంతు సంచారం ఉండి భక్తులు నడిచే మార్గం వద్దకు అవి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటే వెంటనే వాటిని బంధించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పవన్, జితేందర్, అంటే ఈ సీజన్ లో భక్తుల రద్దీ కూడా కొంచెం కనిపించేది, కానీ ప్రస్తుతం అయితే రద్దీ చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే టీటీడీ అధికారులు కావచ్చు, పాలకవర్గం, వీళ్ళందరూ కూడా భక్తులకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారని ఏమని అనుకోవచ్చా? ఎందుకంటే నిన్న కర్రల పంపిణీ కూడా ఏదో చేసినట్టున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పవన్? ఎప్పుడైతే 11వ తేదీ లక్షితపై చిరుత దాడి చేయడం, బాలికను కూడా చిరుత చంపేసిందో, అప్పటి నుంచి కూడా నడక మార్గంలో వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అది నడక మార్గంలో ఆ తర్వాత రోజు నుంచి కూడా టీటీడీ ఆంక్షలు అమలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తుల రాకపోకలు అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే భక్తులకు భరోసా ఇచ్చేందుకు టీటీడీ అటవీశాఖ అధికారుల నేపథ్యంలో పలు చర్యలు తీసుకున్నప్పటికి కూడా మధ్యాహ్నం తర్వాత నడక మార్గంలో భక్తుల సంచారం పూర్తిగా కూడా తగ్గిపోయిందని చెప్పొచ్చు. గత నెల రోజులుగా ఘనంగాలు చూసుకుంటే కూడా టీటీడీ అధికారులని నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే గతంలో నడక మార్గాన తిరుమలకు వచ్చేటటువంటి భక్తులకు జారీ చేసే దివ్య దర్శన టోకన్ని భక్తులు టోకెన్ తీసుకున్న తర్వాత తిరిగి ఎన్ఎస్ టెంపుల్ వద్ద టోకెన్ కి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేత కంప్యూటర్ లో నమోదు చేసుకున్న తర్వాతే దర్శనానికి అనుమతించేవారు. ఈ చిరుత దాడుల నేపథ్యం, చిరుత సంచారం నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి నిబంధనలంతా కూడా తీశారు. టోకెన్ తీసుకున్న భక్తుడు నేరుగా తిరుమలకు వచ్చేస్తే దర్శనం కల్పించే విధంగా ఏర్పాటు చేయడం కూడా నడక మార్గంలో భక్తుల రాక తగ్గిపోయిందని చెప్పి చెప్పుకోవడానికి మరో ఇది దీనిగా కూడా చెప్పుకోవచ్చు. దీంతోనే ప్రస్తుతం నడక మార్గంలో భక్తుల రాక పెంచేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి మాత్రం భక్తుల రాకపోకలు అయితే పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే తమిళనకు అత్యంత ముఖ్యమైనటువంటి పెరటాసి నెల కూడా వస్తుంది. ఆ పెరటాసి మాసంలో తమిళనాడు నుంచే భక్తులు పాదయాత్రగా తిరుమలకు చేరుకుంటారు. ఆ నెల రోజుల్లో భారీగా భక్తులు తిరుమలకు కాలినడకను కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో భక్తుల రాక కూడా తగ్గిపోతే నిజంగానే భక్తులు కాలిబాట మార్గంలో తిరుమలకు వచ్చేందుకు కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పట్టేవాళ్ళు తప్ప